సిస్టర్ ఆ ట్రే తీసుకురండి క్విక్ క్విక్ ఓకే సార్ డాక్టర్ 10 నంబర్ బెడ్ లో ఉన్న పేషెంట్ బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నాడు ఇస్ ఇట్ ఐ యామ్ కమింగ్ సిస్టర్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా బెడ్స్ ఏర్పాటు చేయండి పిల్లలు వస్తూనే ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ ఇలా ఎందువల్ల జరిగింది పిల్లలందరూ ఐస్ క్రీమ్ తింటాం వల్లే ఇలా జరిగింది ఐస్ క్రీమా ఎస్ సార్ ఐస్ క్రీమ్ లో మత్తు మందు కలిపింది సార్ మత్తు మందు ఉందా అవును సార్ వ్యాపారంలో లాభాలు సంపాదించాలన్న స్వార్థంతో మత్తు మందులు ఐస్ క్రీమ్ లో కూల్ డ్రింక్స్ లో కలిపి అమ్ముతున్నారని డైలీ పేపర్లో చదువుతూనే ఉన్నాం అటువంటి తప్పే ఇక్కడ కూడా జరిగింది కాకపోతే మత్తు మందులు ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో కలిపారు సార్ అవి తిన్న ఈ పసిపిల్లల జీవితాలు పాపం రాయిపడి పగిలిన అద్దపెంకుల్లో అయిపోయినాయి సార్ కాన్స్టేబుల్స్ కస్టమర్స్ ని బయటికి పంపండి ఇక్కడ ఎవరు ఉండకూడదు బయటికి వెళ్ళండి ఇంకో అరగంట దాకా వ్యాపారం జరగదు తర్వాత రండి పండి 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 వెంకట్రాజు ఈ గులాబీ పువ్వు చూస్తే మత్తు మందు కలిపిన నీ ఫ్యాక్టరీ ఐస్ క్రీమ్ తిని చనిపోయిన పసిబిడ్డలు గుర్తు రావడంలా కాకి డ్రెస్ వేసుకుంటే కుక్కర లోపలికి రావడమేనా చట్టానికి లొంగిపో లేదంటే ఇది నీ సమాధి పైన పెట్టాల్సి వస్తుంది ఇదిగో అరెస్ట్ వారెంట్ తో వచ్చాను గుండాయిజానికి చట్టం ఎప్పుడు లొంగిపోదు బే ఇలా చూడు నేను అహింసావాదిని అరాచకాలు దౌర్జన్యాలు నాకు నచ్చవు నువ్వు మంచివాళ్ళ ఈ సంకెళ్ళు నీ చేతులకు వేసుకో నన్ను బంధించడానికి చేతిలో వారెంట్ ఒకటి ఉంటే చాలదు ఒంట్లో కరెంట్ ఉండాలి
ఈ పసిబిడ్డ మరణం మన దేశానికే అవమాన చిహ్నం. పోలీస్ డిపార్ట్మెంట్నే సవాలు చేస్తున్న దేశద్రోహుల పైశాచిక చర్య. దీనికి కారకులైన మాదక ద్రవ్యాల వ్యాపారులకు రాజకీయ నాయకులతో సంబంధం ఉందని మా డిపార్ట్మెంటుకు అనుమానంగా ఉంది. గంజాయి, నల్లమందు, బ్రౌన్ షుగర్ మొదలైన మత్తుమందులకు ఇంతవరకు పెద్దవాళ్లు మాత్రమే అలవాటు పడి బానిసలయ్యేవాళ్లు. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా దీనివల్ల ప్రమాదానికి లోనవుతున్నారు. దీన్ని అరికట్టకపోతే రేపు పుట్టబోయే బిడ్డలు తాగే తల్లిపాలలో కూడా మత్తుమందులు కలిపి భావితరాల బంగారు భవిష్యత్తునే నాశనం చేస్తారు. మన హిట్లర్ వారసులమా, ప్రజాప్రతినిధులమయ్యా? ఇటువంటి సంఘ విద్రోహం అంతం చేయడానికి ఏ చట్టం మీకు అడ్డంగా ఉంది? ఏమంటారు సార్? మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. ఆ విద్రోహులను అరెస్ట్ చేయడానికి ఏర్పాటు చేయండి. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, సంఘ విద్రోహులు, సంఘ విద్రోహులు, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, సంఘ విద్రోహులు, సంఘ విద్రోహులు, ముఖ్యమంత్రి గారు, సంఘ విద్రోహులు, సంఘ విద్రోహులు. ఇన్స్పెక్టర్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? సారీ సార్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏ ఆధారంతో వీరిని అరెస్ట్ చేస్తున్నారు? ఈ ఫైల్లో ఉన్న ఆధారాలను బట్టి. సార్, ఇప్పుడు మీరే చెప్పండి, వీరిని వదిలిపెట్టమంటారా, అరెస్ట్ చేయమంటారా? చల్లగా చల్లగా పొంగేనమ్మ నేడిలా. సరసమే సరసమే చిలిపి సరసమే కోరే మది క్షణం వేగాలలో.
కమ్మగా కమ్మగా వానజల్లు కమ్మగా పువ్వులే పువ్వులే చల్లెనంట పువ్వులే తారక ఒళ్ళోకే చేరక హృదయమే మురిసినది 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 కమ్మగా కమ్మగా వానజల్లు కమ్మగా పువ్వులే పువ్వులే చల్లెనంట పువ్వులే ఆగదింక మరీ లాగించనా మనసే మనసే పచ్చి పాల మనసే తెలిసే తెలిసే మచ్చి కంట తెలిసే కరిగినది 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 మనసే మనసే పచ్చిపాల మనసే తెలిసే తెలిసే మచ్చికంత తెలిసే చిలిపిగా ఈ చెలి పులకరిల్తలే కోరిందిలే సరసమే సరిగమై కలల మధువనం చూసిందిలే వేచిన మది అడిగెను అది రారమ్మని చేకొమ్మని మనసే మనసే పచ్చిపాల మనసే తెలిసే తెలిసే Happy birthday to you. Jyoti, nu evari kosam puttavo telusa? Evari kosam? Na kosam. Meeru kuda na kosame puttaru. Meerettaro ma kosame puttaru. Telusa? Uncle, auntie. Thank you.
కానీ నిద్రపోతున్నారా? నువ్వు పక్కనుంటే నిద్ర ఎలా వస్తుంది? తీయ తీయని కలలు కంటున్నారా? నీలాంటి అందాల రాశి ఒళ్ళో ఉంటే కలలెందుకో? ఇప్పుడు టైం 2 అయింది, వెళ్ళి పడుకో బుజ్జి. నిద్రపోకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. నిన్ను నిద్రపోనివ్వను, నేను నిద్రపోను. ఈ రాత్రంతా ఆటలే. ఆటలన్నీ నాకు తాళి కట్టిన తర్వాతే. నేను ఇప్పుడే అడిగానా ఫూల్? మాకు మాత్రం మంచి చెడు తెలియవా? మీకు మాత్రమే తెలుసా? నువ్వు చెప్పేది లవ్ స్టోరీలో వచ్చే లాస్ట్ పేజ్, నేనడిగేది లవ్ స్టోరీలో వచ్చే ఫస్ట్ పేజ్. బుజ్జిగా, ఈ లవ్ స్టోరీ పుస్తకాలన్నీ పేరు వినగానే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తమాషాగా చదువుదామని ఫస్ట్ పేజీ తిప్పితే అది లాస్ట్ పేజీ వరకు తీసుకుపోయి వదులుతుంది. అంచేత 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 సో సారీ, గుడ్ నైట్. నువ్వు నిద్రపోతావా? అవును నిద్రపోతాను. ఇప్పుడే? ఇప్పుడే. ఇక్కడే? ఇక్కడే. ఈ బెడ్ లోనే? ఈ బెడ్ లోనే. ఒంటరిగా? అవును ఒంటరిగా. జాలీగా? జాలీగా. పోవే, జంప్. మైక్రోఫోన్ తీసుకుని నీ ట్రాక్ సూట్ లో దాచుకో. తర్వాత ఆ పుస్తకం తీసుకుని తిన్నగా గ్యారేజ్ కొచ్చే. పిల్లలాట కాదు, వయస్సు పోరాటం. ఇలా చూడు జ్యోతి, ఒక వైర్లెస్ సెట్ నీ దగ్గర ఉంది, ఒక వైర్లెస్ సెట్ నా దగ్గర ఉంది. ఇకపై మనిద్దరం, నే పోలీస్ స్టేషన్లో ఉన్నా సరే, నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నా సరే, నే రోడ్లో ఉన్నా సరే, నువ్వు ఇంట్లో ఉన్నా సరే, నేను బాత్రూంలో ఉన్నా సరే, నువ్వు బెడ్రూమ్లో ఉన్నా సరే, హ్యాపీగా జాలీగా మాట్లాడుకోవచ్చు. దట్ మీన్స్ ఈ నిమిషం నుంచి ఆల్ ఇండియా లవ్ స్టేషన్ స్టార్ట్. ఇకపై 24 గంటల సేపు మన లవ్ ప్రోగ్రామ్స్. ఫ్రెండ్స్, ఈయన మన హీరో పోలీస్ బుల్లెట్. మీరంతా ఎవరు? మీకేం కావాలి? మేమందరం మీతో చేరతాం అంకుల్. ఎందుకు? న్యాయాన్ని కాపాడటానికి.
నీవు వద్దంటే ఇక్కడే మేము ప్రాణాలు వదిలేస్తాం. సరే అంటే ఇవాళ నుంచి మేము మీతో పాటు దేశం కోసం పోరాడతాం. డన్. నా హీరోకి పొగట్టలు అబ్బా, ఎందరు చప్పట్లు కొట్టారో తెలుసా? ఏ సుభాష్, థ్యాంక్ యూ. పరాయి వాళ్ళు పొగుడుతున్న సమయంలో మనసాక్షి మాట వినిపించదని మహాత్మా గాంధీ ఊరికే అన్నారా? ఇప్పుడు చూడు. ఏ సుభాష్. హాయ్ జ్యోతి. నేను జ్యోతిని కాను, నా పేరు స్వాతి. మనిషి మొహం చూస్తే కొండబుచ్చులో ఉంది. ఏమయ్యా, బందర్ లడ్డు పాలకోవా అంటూ సరసాలాడి ఇప్పుడు వెండి కప్పు దొరకగానే నేను కొండబుచ్చునయ్యానా? నేను ఎలాంటిదానో నీకు తెలీదు. ఇప్పుడు చూడు. అయ్యయ్యో, నేను నిన్నలేదు. పక్కన కోతుల రాణి ప్రాణం తీస్తుంది. ఇది చియర్స్ డియర్. చియర్స్ డియరా? సరసాలాడే లెవెల్కి మూడ్ వచ్చిందా? చియర్స్ ఎవరికి? కోతుల రాణికా? ప్లీజ్ జోక్ లేకుండా నోరు మూసుకో. ఎవరన్నారు? చచే, నేను మిమ్మల్ని అంటానా? ఇదేమిటి? ఏమండి, నీకు పెళ్ళైందా? ఇంకా కాలేదని చెప్పు. అమ్మడికి ఎంత ఇంట్రెస్ట్ చూడు. అవును, ఇంకా కాలేదు. ఎందుకలా? అలా చేసుకుంటుందేమో అడుగు, మహా ఆదుర్తగా ఉంది. అయ్యో, అలా అడిగితే వాళ్ళ కష్టంగా ఉంటుంది. కష్టమా? ఏం కష్టం? మీకు నేరస్తులు చంపుతాడు, ఏ కష్టం లేదు. మాకు జవాబిస్తే మీదేం పోతుంది? ఏం పోదు. సారీ మేడం, నేను అమ్మాయిలో చేస్తున్నాను. తొందరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నాం. ఏమిటిది? మనకి వివాహమై 25 ఏళ్ళయింది. 25 ఏళ్ళు ఎప్పుడు రిటైర్ అవబోతున్నారు? మీ పెన్షన్ తినడానికి ఓ పిల్లాడు కూడా లేడు. ఏం సార్, మీ ప్రాణం మీద మీకు ఆకలేదా? అంకుల్, ఓం ఆశ్రమం నుంచి నాకు ఇంటర్వ్యూ లెటర్ ఏదైనా వచ్చిందా? లెటరా? నాకు తెలీదమ్మా. ఒకవేళ మీ అత్తయ్యకి తెలిసేమో అడుగు. ఏంటిది? ఓ, ఆ లెటరా? ఆంటీ, ఆంటీ. ఏంటల్లి? ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా లెటర్ వచ్చిందా? లెటరా? నాకు తెలీదు. సుభాష్ అడుగుమా. సుభాష్, అమ్మా, నాకు తెలిసినంత వరకు లెటర్ వచ్చి వారం రోజులైంది. అవుతే ఏమిటి? జ్యోతితో లెటర్ రాలేదని అబద్ధం ఎందుకు చెప్పావు? ఏం చేయమంటావు? మీ నాన్న అలా చెప్పమన్నారు. ఆయన ధర్మపత్ని, నేను అదే ఫాలో చేస్తున్నాను. ఏం డాడీ, జ్యోతి ఉద్యోగం చేయడం మీకిష్టం లేదా? అదేం లేదురా, అది ఉద్యోగం చేయడానికి నాకేం అభ్యంతరం లేదురా. సుభాష్, ఆ ఆశ్రమంలో ఉద్యోగం అయిపోతే అది అక్కడే ఉండాలి కదూ? అవును, అక్కడే ఉండాలి. ఆ ఆశ్రమం పద్ధతులు అలాంటివి, దానికి మనమేం చేయగలం? సుభాష్, మన గూటి తిలక మనం వదిలిపోతుంది అని బాధగా ఉంది. అయ్యో డాడీ, ఎక్కడికి పారిపోతుంది? అది ఎక్కడికి ఎగిరిపోయినా నే ఊరికి ఒక విజులేస్తే చాలు, మన ఇంట్లో వాలిపోతుంది. డాడీ, జ్యోతి జీవిత లక్ష్యం ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ ఒక్క పూటైనా పాఠం చెప్తూ గడపాలని. అందుకోసమే ఎంతో కష్టపడి చదివింది. ఇక పై అది అక్కడికి పోయి ఇంటర్వ్యూ జరిగి వాళ్ళు ఒప్పుకుంటేనే కదా ఉద్యోగం మాట. దీనికి వరి అవడం దేనికి? ఏమి డాడీ, యువర్ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసరా? నీ మనసు ఒక బుల్లెట్ బుల్లెట్లా ఉండద్దు. సుభాష్. Yes. Ah?
సంతానదే మన సంతానీదే గుండె పిలుపు నీకే బ్రతుకంతా నీ కొరకే అంది ప్రాణమే మన సంతానీదే మిగిలింత నాదే మన సంతానీదే మిగిలింత నాదే దిగేటప్పుడు కాలు జారి పడ్డాను అంతే. బాగా నొచ్చులు వచ్చిందా? లేదమ్మా. నొప్పిగా ఉందా? ఎడో నాకేం కాలేదు. ఎవ్వరూ ఎడవకూడదు.
మీరందరూ నా కోసం దేవుణ్ణి ప్రార్థించడం చూసిన తర్వాత నా బాధంతా మాయమైపోయింది. డాక్టర్, నాకు దెబ్బ తగిలిందని చూడడానికి పరిగెత్తుకొచ్చిన పిల్లల కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలి రక్తం వచ్చింది. ముందు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. రండి. నువ్వు? నా పేరు జ్యోతి సార్. ఈ ఆశ్రమంలో టీచర్ పోస్టుకు వచ్చాను. చాలా సంతోషం. చూడమ్మా, ఇక్కడున్న పిల్లలకి నువ్వు ఒక టీచర్గా ఉంటే మాత్రం సరిపోదు. అమ్మలా నాన్నలా ఉండి ఆప్యాయంగా చూడాలి. అంతేకాదు, వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగును తీసుకురావాలి. ఏం శాస్త్రులు, నవగ్రహాలు ఏమంటున్నారు? పిల్లల్లో ఉన్నారా, టూర్లు కొడుతున్నారా? అబ్బే, టూరు లేదు, జోరు లేదు, అందరూ సైలెంట్ గానే ఉన్నారండి. ఏమిటి సైలెంట్ గా ఉన్నారా? వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారని మీరు కూడా సైలెంట్ గా ఉంటారా? అందుకేనా మీకు కబురు చేసింది? నోరు తెరిచేదని చెప్పండి స్వామి. ఆయన చెప్పేది ఏముందమ్మా? నేను జ్యోతిని వదిలి ఎక్కువ రోజులు ఉండలేను. మా పెళ్లి వెంటనే జరగాలి. నా జాతకం పోలీస్ జాతకం, ఏ గ్రహం ఉన్నా ఏమీ చేయలేదు. జ్యోతి జాతకంలో కూడా రాజయోగం ఉంది. అది భరణి నక్షత్రంలో పుట్టింది, ధరణి నేలబోతోంది. సూపర్ జాతకం. తమరు నా జాతకం కూడా చూసి చెప్పండి. అన్ని శాస్త్రాలు తెలిసిన వారు కదా, మరి నాకెందుకు కబురు చేశారు గంట వాయించడానికి? ఇప్పుడు ఇంట్లో గంట వాయించే వస్తున్నారుగా. అయ్యో, గంట వాయించడం ముఖ్యం ఇప్పుడు? శాస్త్రి గారు, మీకు కబురు చేసింది వివాహానికి శుభలేఖ వేసినట్టు. ఊరికి ఒక సంప్రదాయం వచ్చినందుకు ఏదో ఒకటి చెప్పి వెళ్ళండి. ఆంధ్రజ్యోతి పంచాంగంలో వచ్చే మాసం మంచి ముహూర్తం ఉందనుకుంటాను. ముందు ఇది దింపండి. అంటే ఊ అంటే ఆడిస్తుంటారు. ఇక మీద ఆడించను, కాలుస్తాను. పోలీసు వాళ్ళ పంచాంగంలో రేపే మంచి ముహూర్తం రాసింది, ముందు అది ఫిక్స్ చేయండి. పోలీస్ పంచాంగం టైం సరిగ్గా లేదు, నేను జారుకుంటాను. ఉండండి, జాతకం చూడటం తెలీదా? జాతకం చూడటం తెలీదా? నాక ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళందరూ జాతకాలు చూస్తున్నారు. ఇంకా నేనెందుకు కరివేపాకలాంటింట్లో పత్రం లేదన్నావుగా, ఈయన తీసుకెళ్ళి రుబ్బే. మీరుండండి, ఆయన అసలే ఒణిగిపోతున్నాడు, వేస్తే పారిపోతాడు. స్వామి, తాళి కట్టినా ఇల్లు కట్టినా మీ వాళ్ళు రావాలి, ముహూర్తం పెట్టాలి, అదే కదా సంప్రదాయం. చప్పున ఒక మంచి రోజు చూసి చెప్పండి. చూడిస్తే కదా, ఇలా చూడండి, ఎల్లుండి నుంచి ఆషాఢ మాసం, శూన్య మాసం. శుభకార్యాలను గురించి ఎవరూ ఆలోచించనే కూడదు. ఆ తరువాత వచ్చేది శ్రావణం. శని ఇన్ క్లైమాక్స్, శని ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఈ పీరియడ్ లోనే దుష్యంతుడు శకుంతల్ని మరిచిపోయాడు. అలాగా, ఎక్కడున్నాడు ఆ శని? దేనికి, వాణ్ణి కూడా కలుస్తారా? రెండు మాసాలు పోతే వేరే ఇంటికి మారిపోతాడు. ఎందుకు అనవసరంగా బుల్లెట్ వేస్ట్ చేసుకుంటారు? జ్యోతి, ఏమిటండి ఇంత రాత్రి వేళ డిస్టర్బ్ చేస్తున్నారు? ప్రేమికులకు రాత్రి పగలు అనే తేడా లేదు. ఎప్పుడు మూడొస్తే అప్పుడే. అది సరే, మీరిప్పుడు స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారా, ఇంట్లోంచి మాట్లాడుతున్నారా? నేను మా ఇంట్లోంచి మాట్లాడడంలే, చెట్టు మీద కూర్చుని మాట్లాడుతున్నా. అది మీ ఆశ్రమం ఎదురుకుండా ఉన్న చెట్టు మీద కూర్చుని. అయ్యయ్యో, చెట్టు మీద నుంచా? ఏమిటి సడన్ గా కోతిలా మారారు? ఏంటి, కోతిలా మారానా? ఎవరు నీకు టీచర్ పోస్ట్ ఇచ్చింది? మనిషి మనిషిగా మారకముందు కోతిలాగే ఉన్నాడు, తెలుసా నీకు? ఇప్పటికీ ఇంకా మీరు కోతిలాగే ఉన్నారా? అమ్మడు, కళ్ళు తాగిన కోతి, ప్రేమలో పడ్డ మనిషి, ఇద్దరు ఒకటే. తలాతోక తెలీదు, అచ్చర్లే, కోతుల కథ వదిలే, నీ కథ చెప్పు. ఎలా ఉంది మీ ఆశ్రమం? ఇది ఆశ్రమం కాదు, ఒక దేవాలయం. ఏమోయ్, మీ ఆలయంలోకి నాలాంటి భక్తుల్ని రానివ్వరా? ఆ దేవాలయంలో ఏ దేవుడున్నాడు?
క్విక్ క్విక్ త్వరగా బడిసిని క్లియర్ చేయండి. నమస్కారం కమిషనర్ సార్, ఇది మా ఓం ఆశ్రమానికి చెందిన బస్సు. అవును, ఇప్పుడే నాకు తెలిసింది. కానిస్టేబుల్, డ్రైవర్ బడి దొరికిందా? నో సార్. ఈ బస్సును డ్రైవర్ తోలలేదు సార్, మా ఆశ్రమంలో ఉన్న గడుగాయ పిల్లలే తోలేరు. డ్రైవింగ్ తెలియలే, కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ సంగతి మీకు ఎలా తెలుసు? మా డాడీ ఫోన్లో చెప్పారు. డాడీ అంటే? డాడీ అంటే మా ఆశ్రమం ప్రిన్సిపాల్. మీరంతా ఆశ్రమానికి చెందిన వాళ్ళ? నోనో, దీనికి చెందకపోయినా ఇక్కడ సేవ చేస్తుంటాం. ఈ ఆశ్రమం మాకు దేవాలయం సార్. మీరు? నేనెవరనేది ముఖ్యం కాదు, అయినా చెప్తాను, నేను ఒక అడ్వకేట్ని. స్థలం దాదాపు 300,000 మంది ఉన్నాం. ఇటువంటి పుణ్యస్థలం మీద పోలీసు వాళ్ళకి అనుమానం అనేది రాకూడదు. సపోజ్ అలా వస్తే నేను కోర్టులో కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాడీస్ ఆశ్రమానికి పంపండి ప్లీజ్. ఇక్కడి దాకా బాడీస్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. తక్కిన పనులు నా పిల్లలు చూసుకుంటారు. వీళ్ళ దహనకాండ పూర్తయ్యే వరకు మేము తోడుగా ఉంటాం. ఐఎమ్ సారీ, ఈ ఆశ్రమంలోకి పోలీసులు రావడానికి పర్మిషన్ లేదు. ఏ పవిత్రమైన ఈ ధర్మక్షేత్రంలో పోలీసులు మిలిటరీ వచ్చి ఏం చేయబోతారు? చిల్డ్రన్, బస్సులో పిల్లలు చావడం యాక్సిడెంట్ కాదు, కావాలని ఎవరో చేయించిన హత్యలు. ఎవరికి తోచినట్టు వారు అనుకోవచ్చు, దేవుడు అధికారాన్ని అందరికీ ఇచ్చాడు. ధర్మం పేరుతో అక్రమాలను చేసే వాళ్ళను శిక్షించడానికి ఆ దేవుడు మనిషికి శక్తి కూడా ఇచ్చాడు. అక్రమాలు చేసే వాళ్ళందరినీ శిక్షించాలంటే ఆ దేవుడు అవతారం ఎత్తి రావాలి. సార్, ఈ న్యూస్. యాక్సిడెంట్. గుడ్ మార్నింగ్ డాడ్. సార్, దిస్ ఇస్ సార్, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది జగన్నాథ్ స్పీకింగ్. హలో హలో, ఓ మాస్టర్ మన స్టూడెంట్స్ వచ్చింది, యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఎవడయ్యా వాడు పిచ్చోళ్ళ వాగుతున్నాడు, అది యాక్సిడెంట్ ఏనయ్యా? సార్, ఇది యాక్సిడెంట్ కాదు, ఇట్స్ అ మర్డర్. చట్టాన్ని కాపాడి ప్రజల్ని రక్షించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇలాంటి వాళ్ళుంటే ఈ దేశం ఎలా బాగుపడుతుంది? పోలీసులట పోలీసులు. Oh, my God.
జ్యోతి. సుభాష్, ఏమిటి రాత్రి వాళ్ళు వచ్చారు? ఇక్కడికి ఎవరో రాకూడదు, ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంది. మీరు ఎలా వచ్చారు? నువ్వు ముందు కిందకి రా. సుభాష్, ఎందుకు ఈ రిస్క్? ఏమిటిదంతా? ఈ ఆశ్రమాన్ని నువ్వేమన్నా దేవాలయమా? అవును. ఇది దేవాలయం కాదు, వల్లకాడు. సుభాష్! అవును, వల్లకాడే. దేవాలయాన్ని కాపాడడానికి తుపాకులెందుకు, వేటాడే కుక్కలెందుకు, మృగాల్ని బంధించే ఈ ఇనుప వలయాలెందుకు? మీ ఆశ్రమం పిల్లలు ఎలా చెప్పారో తెలుసా? ఈ మృత్యుగుహలో నువ్వు ఉంటావా? వద్దు, రాపోదాం. నాకు చేతిలో చెయ్యేసి ఉట్టేయాలి మీరు. ఏమిటో చెప్పు. నేను ఇక్కడే ఉంటాను. జ్యోతి! సుభాష్, నేను మీరు రమ్మంటే వచ్చేస్తాను, కానీ ఆశ్రమంలో ఉన్న అనాథలుగా దేమవుతుంది? ఈ శ్మశానంలో అనాథ బాలబాలికలందరూ మారణ హోమానికి బలై మట్టిలో మట్టిగా కలిసిపోవాలా? అది నీ పని కాదు, నా పని. నే చూసుకుంటాను. ఈ ఆశ్రమంలోని ద్రోహులందరినీ ఉరి తీయించకుండా నే వదిలిపెట్టను. చనిపోయిన ఆ చిన్నారి పిల్లల ఆక్రందన ఇంకా నా చెవుల్లో మోగుతూనే ఉంది. వీళ్ళందరినీ పట్టుకోవడానికి సాక్ష్యం కావద్దా? మీ డిపార్ట్మెంట్ అడిగితే ఏం చెప్తారు? అందువల్ల నేను ఇక్కడే ఉండి సాక్ష్యాలు కనిపెట్టి మీ దగ్గరకు వస్తాను. ఒట్టేశారు వద్దనకండి, ప్లీజ్. థ్యాంక్స్.
ఉత్త థ్యాంక్స్ అయినా ఇంకేం లేదా? ఉంది. ज्योति ज्योति पदिमार्लु मुद्दुलाडे नुनुरेल्लु पदिमार्लु ई प्रेमले नम्मबेकुवलु పదహారొచ్చాక ఒళ్ళంతా మెరిసేను పదిహేడొచ్చాక మొదలను చిరుమోహం పద్దెనిమిదిలోన జారేను చెలిపైట పంతొమ్మిదిలోన కోరేను ప్రణయాలు యద సంగమం ఇరవై కోరేనమ్మా ట్వంటీ వన్ తరువాత 22 బస్ స్టాండ్ క్యూ పిల్లే అంటుంది హౌ డు యు డు ఐ లవ్ యు 23 బస్ స్టాప్ లో 24 ఆహా టీనేజ్ టూర్ కులికి పోయేనే మనే ప్యా అవ్వ గోలీమా విలాసాలకి టీనేజ్ శ్రీకారము మమకారము.
lovers, we are the lovers, we are the lovers. 30, 40, 50, fine, who make a goodbye? బతుకు పోతే పోని నీ దేశము కోసం పోరాడు మృత్యువు కూడా దాస్యం చేసే నీ మృత్యువైపోవును ఏనాడు కట్టి పడేసి పడుతున్నావా? కట్లోడ దీపే, నా తడాక తెలుస్తుంది. Thank you.
నుంచి మ్యూజికల్ బొమ్మ తెప్పించిస్తానన్నారుగా, ఎందుకు కొనివ్లా? అంచేత డాడీకి తప్పు నాది కాదు, వాళ్ళదే. మీకు బొమ్మకును తీసుకురమ్మని సిటీకి పంపి నెలపైన అయింది. వాళ్ళిప్పుడే వచ్చారు, అది ఒట్టి చేతులతో. సారీ సార్, మీరు చెప్పిన ఆ మ్యూజికల్ బొమ్మ ఎక్కడ దొరకలేదు సార్. ఇప్పుడు చెప్పండి, డాడీకి డూవా, అంకుల్కి డూవా? సుభాష్, నిన్న మీ డిపార్ట్మెంట్కి చెందిన ఇద్దరు మనుషుల్ని నేను ఫోటో తీశాను, కానీ కెమెరా చేయిజారి నీళ్ళల్లో పడింది. ఇవాళ రాత్రిలోగా నేను ఎలాగైనా అది కనిపెడతాను. ఈ ఆశ్రమంలో అందరూ దేవుడుగా భావించి పూజిస్తున్న డాడీ మంచివాడు కాదు, పరమ రాక్షసుడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు అక్కడున్న ఒక్కొక్క నిమిషం నేను దిగులుతో కృంగిపోతున్నాను. సుభాష్, మీ అనురాగం నాకు రక్షగా ఉన్నప్పుడు నాకెవరి వల్ల ఎలాంటి ఆపద రాదు. సమయాల్లోనే మనసు రాయి చేసుకోవాలి. దేశం కోసం మీరు మనసు రాయి చేసుకున్నారు, వాడు డిపార్ట్మెంట్ కోసం రాయి చేసుకున్నాడు, నేనెవరి కోసం మనసు రాయి చేసుకోవాలి? చాలాపు, వాళ్ళని బాస్ తీసుకురమ్మన్నారు. ఇదంతా నువ్వెలా కనిపెట్టావు చెప్పరా?
వెళ్ళకూడదురా. పర్వాలేదులే రారా. వద్దురా, ఆశ్రమానికే వెళ్ళిపోదారా. ఇంత దూరం వచ్చాం కదా, లోపల ఏం జరుగుతుందో చూద్దాం రండి. డాడీకి తెలిస్తే తెలియలేరా. రారా రా. తిరగపండి. ఎవడైనా కాపాడడానికి వస్తే క్లోజ్ చేయడానికి గో. Thank you.
బాబ్ ఆంటోనీ ఎక్కడ? తెలీదు సార్. తెలీదా? కీ ఇస్తే ఆడే మీలాంటి బొమ్మల్ని నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంచింది నా బొమ్మల్ని కాపాడుకోవడానికే. బాబ్ ఆంటోనీ చచ్చాడా బతికున్నాడా? వాడెక్కడున్నాడో తెలియదు సార్, కానీ ఖచ్చితంగా వాడు చావలా సార్. చావలా? ఇన్స్పెక్టర్ సుభాష్ చావలా? వాణ్ణి చంపడానికి వెళ్ళిన బాబ్ ఆంటోనీ కూడా చావలా? చెప్పిన పని కరెక్ట్గా చేయడం చేత గాని మీరు చావలా? నా మనస్సు చావలా? మీరు రెండు చోట్ల జీతం తీసుకుంటున్నారు, కానీ ఎవరి దగ్గర విశ్వాసంగా ఉన్నారు? నా దగ్గర, పోలీసుల దగ్గర. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్కే మహావిశ్వాసంగా ఉన్నారని. జ్యోతి, Oh, my God.
అత్తయ్య, జ్యోతి ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను అత్తయ్య, బాగున్నాను. జ్యోతి, ఏం ప్రమాదం లేదు కదా? అక్కడ నీకేదైనా? లేదు, ఇక్కడేం లేదు. దాని చావు నా చేతిలోనే ఉంది. ఆ ద్రోహిని కింద పడేయండి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం మన డ్యూటీ కాదు. ఈ ఆశ్రమం, పాఠశాల, ఇక్కడున్న ప్రతి ప్రాణి చెప్తుంది మన ఆశ్రమ సిద్ధాంతాలు అహింస, శాంతి అని. వాడిని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, వాళ్ళకే అప్పగిస్తాం. గార్డ్స్, టేక్ హిమ్ అవే. యు బాస్టర్డ్, నా జ్యోతిని చంపేశావు కదా, నిన్నొదలనో నా కొడక. ఈవేళ మనందరినీ మోసగించి ఒక హంతకుడు లోపలికి వచ్చాడు. రేపు ఒక బందిపోటు దొంగ లోపలికి వస్తాడు. ఏదో రోజు ఒక దేశద్రోహి వస్తాడు. దీనికి మనం ఏం చేయాలి? మనం కట్టిన ఆశ్రమాన్ని మనమే కాపాడుకోవాలి. రాత్రింబవళ్ళు అతి జాగ్రత్తగా ఒక్కొక్కరు కాపలా కాయాలి.
కర్మభూమిలో పుట్టిన నువ్వు ధర్మం కోసమే పోరాడు. ఎందుకు మీ అందరికీ అంత ఆలోచన? వాడు ఒక థర్డ్ గ్రేడ్ ఇన్స్పెక్టర్, మనల్ని ఏమీ చేయలేడు వాడు. ఏమంటే మనం మేరు పర్వతం, వాడు గుప్పిడు మట్టి. మనం మట్టి కాదు, బాంబులం. పర్వతాన్ని బద్దలు చేస్తాం. నా బలమంతా నా వేషంలోనే ఉంది. నా బలం నా గుండెల్లో అనుక్షణం రగులుతున్న నిప్పు. పోలీసులో మిలిటరీయో వస్తే ఈ పిల్లల్ని వాళ్ళ ముందు నిలబెడతాను. కాల్చలేరు కదూ. కర్మకాలి నాకేదైనా ఆపదొస్తే ఈ పిల్లలందరినీ ఒక కంచుకోటలా తయారు చేసి వాళ్ల మధ్య నిలబెడతాను. అప్పుడు నన్నెవ్వడూ కాల్చనే కాల్చలేడు. ఈ రోజు నుంచి మీలో ప్రతి ఒక్కరూ మరణాయుధంగా మారాలి. ఆ రాక్షసుడి అరాచకాల కోటని నేలమట్టం చేయాలి. చల్లుమై అగ్గివాన చల్లుమై పోరుబాట సాగిరావు. వెల్లువై వెల్లువై వెలుగులా వెల్లువై వేకువేద చాటి చెప్పి వాక్ లైక్ ఎ క్యాట్, లిజన్ లైక్ ఎ డాగ్, పుల్ లైక్ ఎ బుల్, think like a fox, attack like a tiger, attack like a tiger. Challuvai challuvai aggivana challuvai porubaata sagiravu. Velluvai velluvai velugula velluvai veguvega chaati chippi. ఏనుగు గుంపుల మిల్చే సేన ఒకటి వచ్చిందని చెప్పు, చాటి చెప్పు చాటి చెప్పు చాటి చెప్పు. చీమల దండును చూసి నాగు పాము కూడా అదురుతుంది, బెదురుతుంది బెదురుతుంది బెదురుతుంది. చిరుత ఓలే దూకు నువ్వు, పక్షి ఓలే మారు నువ్వు, సింగమల్లే జూలు దునుగు, పులిగ మారి పంజాబిప్పు. ధైర్యం ఒకటి నీ వెంట పోరాడు వెలుగు బాట మీదంట. జల్లువై జల్లువై అగ్గివాన జల్లువై పోరుబాట సాగిరావు. వెల్లువై వెల్లువై వెలుగులా వెల్లువై వేకువేదో చాటి చెప్పే.
watch like an eagle, jump like a cheetah, breathe like a snake, run like a horse, attack like a tiger, attack like a tiger. ఆకాశాలే హద్దై వెల్లువల్లే ధర్మమైన బాట సాగమంట 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 ఏనాడైనా గాని నీతి ఒకటే గెలిచి తీరునంట తప్పదంట 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 చెయ్యి నడ్డం పెట్టి ఎవడు సూర్యకాంతి ఆపలేడు పోరు లేక విజయమేది రక్తమేర యుద్ధమంటే పోరాడు వెన్ను చూపకేనాడు మోడైనా చిగురు వేయునాడు దల్లువై దల్లువై అగ్నివాన దల్లువై పోరుబాట సాగిరావు వెల్లువై వెల్లువై వెలుగులా వెల్లువై వేగువేదో చాటి చెప్పి Walk like a cat, listen like a dog, pull like a bull, think like a fox, attack like a tiger, attack like a tiger. రేఖ రేఖ మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇంకో మనిషి సాయం కోరకూడదు. ఒక పిరికి దానిలా అరిచి అల్లాడి ఏం ప్రయోజనం లేదు. జీవితంలో ధైర్యంగా పోరాడిన వాడే సగర్వంగా బతుకుతాడు. పిరికి వాడు కాదు. నువ్వే పోరాడి నీ మానం కాపాడుకో. మీరు ఈ అమ్మాయిని రేప్ చేయడానికి వచ్చారా? నేను మీకు అడ్డం రాను. కానివ్వండి. ఎంత భయం? ఆయుధంతి ఇవాళ చూద్దాం. ఒక ఆడదాని మానం గొప్పదా లేక మగాడి కామం గొప్పదా అని. యు ఫైట్. సూర్యోదయాన్ని ఆపగలిగిన సుమతి కథను ఎప్పుడూ వినలేదా? పరాశక్తిలా లే. ముగ్గురేమిటి, వంద మందైనా ఏం చేయలేరు. పో. నీకు ధైర్యం రాలేదు కదూ. ఇక ఒకే మార్గం ఉంది. ఆ గొడ్డలితి మెడ నరుక్కో. ఏదో ఒకటి చెయ్యి. నరుకు లేదా నరుక్కో.
సెంటర్ పాయింట్ లో కొట్టు. చూడు, మీ చట్టం ఒక శవంలా తయారైంది. ఒక ఆడపిల్లని కాపాడలేకపోయింది. తన మానాన్ని కాపాడుకోవడానికి ఊరు వాడ అడవి ఒక కుక్కలా పరిగెత్తింది. నీకేం కాలేదుగా? చెప్పమ్మా చెప్పు. శీలమైపోయి ఉండేదని చట్టానికి విలువిచ్చి చేతకాని చవట్లా కూర్చునుంటే. కబుర్లు చెప్పి నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. యు ఆర్ అండర్ అరెస్ట్. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు. నేను మిగతా వాళ్ళలా చట్టాన్ని కాలికి చుట్టుకుని ఎవరికి ద్రోహం చేయలేదు, అమాయకులకు అన్యాయం చేయలేదు. అడిగిన దానికి జవాబు చెప్పు. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావా లేదా? నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. అమాయకుల కడుపులు కొట్టడానికి కాదు, పాపాత్మల తలలు నరకడానికి. నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. నన్ను మాత్రమే కాపాడుకోవడానికి కాదు, నాలా వంచబడిన ఎందరో నిరపరాధుల్ని కాపాడుకోవడానికి. నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. ఈ దేశ రాజకీయ నాయకులు ద్రోహులని చెప్పడానికి కాదు, ఈ దేశ రాజకీయాలే సజావుగా లేవని నిరూపించడానికి. నా చట్టం భగవద్గీత. అందులో కురుక్షేత్రం ఉంది, ధర్మయుద్ధం ఉంది. ఇలా ప్రతి ఒక్కడు చట్టాన్ని చేతిలోకి తీసుకుని కూనికోరులా తయారైపోతే ఈ దేశం వల్లకాడవుతుంది. పరువు పోయి బతకడం కంటే మనిషి శవం కావచ్చు. నువ్వు శవం కావడానికి నే వదిలిపెట్టను. ఊరికే మాట్లాడి ప్రయోజనం లేదు. నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. ఆ డాడీ గారి నిజస్వరూపం మీకెవరికీ తెలియదు. నా జ్యోతిని, ఆ పిల్లల్ని చంపిన డాడీని వాడి ఆశ్రమాన్ని నాశనం చేయకుండా వదలను. నీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఏ ఆధారం లేదు, కానీ వాడి చావు నా చేతుల్లో ఉంది. నా ఫ్రెండ్వి, అందుకే నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నా ఫ్రెండ్వి అంచేత ప్రాణాలతో వదులుతున్నా. గుర్తుంచుకో, ఆ డాడీని చంపకుండానే వదిలిపెట్టను. నా స్టైల్ రూటే వేరు, న్యాయమైన మార్గం ముందు ముందు నీకే తెలుస్తుంది. ఆధారాలు అడిగావుగా, పైకొచ్చుడు.
ఆ ముగ్గురు మీ గురించి అన్ని విషయాలు కమిషనర్ గారికి చెప్పేశారు. పోలీసులు మన ఆశ్రమం దగ్గరికి వచ్చేస్తున్నారు. రాకూడదు, తప్పకుండా మీరు వెళ్ళాలనుకుంటే మా సేవల్ని మీరు దాటే వెళ్ళాలి. నే చెప్పలే మన పిల్లలు కంచుకోటరా అని? వాడు మన కోటలో అడుగు పెట్టే లోపే వాడిని చంపేయండి. కిల్ హిమ్ ఐ సే. Go, 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 go
వీళ్ళందరినీ పెంచి పెద్ద చేసింది నేను. వీళ్ళు బతికినా నాతోనే, చచ్చినా నాతోనే. నా దగ్గర నుంచి వీళ్లను ఎవరూ వేరుపరచలేరు. వీళ్ళందరూ నా ఆస్తి. ఈ పిల్లలు ఎవరి ఆస్తి కాదు, ఈ దేశ సంపద, ఈ దేశానికి కళ్ళు. వీళ్ల బతుకులు పారవడానికి నేను వదిలిపెట్టను. వీళ్లని చిత్రవధ చేస్తున్న నీకు ఏ శిక్ష విధించినా తక్కువే. నన్ను శిక్షించడానికి దమ్మున్నవాడు ఎవ్వడూ లేడు. La 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 la